సో నిన్న మనకి వైజాగ్ లో మీటింగ్ జరిగింది కదా, వాళ్ళకి యువకాలం మీటింగ్. అక్కడ జగన్ గారి వాలంటీర్ వల్ల మహిళల వల్ల మహిళలను కిడ్నాప్ చేస్తున్నారు, అంత బట్టి అదెల్లా అబద్ధం అంటే. మరి మరోసారి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, పవన్ కళ్యాణ్ మనకి తిక్కలేసింది అంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్ సభలో సీఎం జగన్ గారు తిట్టారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ తిట్టినా, పవన్ కళ్యాణ్ తిట్టారు కదా జగన్ గారిని, దానిపై మీ అభిప్రాయం? వానికి తిక్కలేసి ఎట్టట మాట్లాడుతున్నాడు, తెలంగాణలో పెట్టుకుని ఏం గెలిచినాడు, బర్రె లెక్కమైన కానీ ఓట్లు రాలే. సో యువకాల నవసాకం లోకేష్ బాబు సీఎం జగన్ గారిని తిట్టారు, ఇష్టం తిడుతున్నారు, దానిపై మీ అభిప్రాయం అంటే ఆయన ఇష్టం చెప్తున్నారు జగన్ గారిని? మామూలే అంటుంటారు వాళ్ళది, ఏముంది మామూలే అంటుంటారు. టీడీపీ జనసేన కలిసాయి, వైసీపీ దబిడి దిగిరా అంటే ఏమి, అన్నీ కలిసినా ఏం రావు. ఎందుకంటే వచ్చేదే జగన్, మరి జరగబోయే జగన్ అహంకారానికి ప్రజలకు మహాత్మా గౌరవ మధ్య యుద్ధం అంటారు. ఏం యుద్ధం ఉండదు, వన్ సైడే. మరి జగన్ అహంకారానికి 151 అడుగులు కొంత తీసి పాతి పెడతాను అంటూ ఘటన వ్యాఖ్యలు చేశారు కదా. మామూలే అంటుంటారు, జగన్కి ఏం చేయలేరు వాళ్ళని. నేను అడుగులు గుంతలు తీసి పాతి పెడతాను, వాళ్ళే పోతారు ఆ గుంతలోకి. మాకు పింఛన్ ఇచ్చినాడు, 18 ఏళ్ళకి ఇచ్చినాడు, మంచిగా ఇస్తున్నారు పథకాలు. ఇంటికి వచ్చేస్తున్నారు లేకపోతే అడకెళ్ళి తెచ్చుకుంటున్నారా? ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చేస్తున్నారు. చంద్రబాబు నుండి ఎలా ఇచ్చి పింఛన్ నీకు? చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఇచ్చారు పింఛన్ నీకు? ఇప్పుడే వచ్చాయండి నాకు. ఎక్కడ వచ్చిన తర్వాత వచ్చింది పింఛను, అంతకుముందు లేదు. మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి జగన్ ఓడిస్తా ఉంటారు, మరి ఓడిగలరా? దానికల మనం ఏం చెప్తాము? ఓడిగలరా వాళ్ళు? ఏంది వాళ్ళు ఓడిగలరా అంటే ఓడిస్తారా ఓడియరా? మనకి ఏం చెప్తుంది? మేము జగన్ భయపడుతున్నారంట, జగన్ భయపడుతున్నారంట, ఎత్తారయ్యారని మేము వేస్తాము. మీరు వేస్తారు? మరి చంద్రబాబు అంటే ఇంకా నేను మంచి పథకాలు వేస్తా అంటాడు కదా. ఏమో వేసినప్పుడు కదా మాకు వేసినాడు కాబట్టి మేము వేస్తాం అభిమానంగా అంటున్నాం. అంటే ఆయన నా నమ్మండి ఇంకా గ్యాస్ ఫ్రీ అంటున్నాడు. మాకేమవసరం లేదు గ్యాసులు, గ్యాసులు ఏం ఫ్రీ వద్దు మా ఏం వద్దు మీకు, మీరు జగనత్తేనే బాగుండదు. మేము జగన్ ఇస్తాం. ఎందుకు అంత నమ్మకం జగన్ అండి? నమ్మకమే నమ్మకం, ఎందుకంటే సో నీ మళ్ళీ జగన్ గెలవాలంది. ఎమ్మెల్యే గెలుస్తారా? గెలుస్తాడు, గెలుచకుండా ఎడుకుంటాడు. ఎత్తాం. ఎవరు మీ ఎమ్మెల్యే? నాని. ఓకే అమ్మ, నమస్తే బాబాయ్. మరి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుండదు? జగన్ అత్తేనే బాగుంటుంది. ఎందుకంటే నేలల్లో మునిగి నోట్లు గొనిలా దేశం అంతా గొని పాపం వాడు కొన్నారా వీళ్ళు కొన్నారా, అందుకే వాడు రావాలి జగనే రావాలి. మా చంద్రబాబు ఇతా నేనే వస్తా, పులివెందుకు నేనే గెలుస్తాను కదా. పులి అందరు ఒక రాష్ట్రంలో గెలిస్తే సరిపోద్దా? అన్నీ రావద్దా? అంటే 170 స్థానాలు గెలుస్తా, 400 కూడా నేనే గెలుస్తాను. అది అయ్యేది కాదులే. మా జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు. మాకేం లేదబ్బా. మీకేం లేదు అలా? ఇక్కడ వాలంటీర్లు మంచిగా చేస్తున్నారు బాబాయ్, లేదా ఒక వైసీపీ పార్టీ ఇస్తున్నారు పథకాలు, లేదా అందరికి ఇస్తున్నారా? ఆ పార్టీ అనిలే ఈ పార్టీ అనిలే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. మరి ఎందుకని తీసుకుని కూడా ఎవరికి? మాకేమి ఓట్లు అంటున్నారు కదా, ఆపోజిట్ పార్టీ తీసుకున్నారు, మాకేమి ఓట్లు అంటున్నారు కదా. కొత్తది ఓకే, మీ మళ్ళీ జగన్ వస్తే బాగుండు. నమస్తే బాబాయ్. ఎవరు వస్తే బాగుంది మనకి? సీఎం జగన్ వస్తేనే మేలు. ఎందుకని? మనకి అన్ని పరికరాలు అని అందుబాటులో ఉన్నాయి. అది జగన్ రౌడీ పార్టీ అయితే వాళ్ళని ఎవరినైనా ఓసిలోనే చంపుతారు, మనల్ని చంపుతారు ముసలి.
అదే చంద్రబాబు పవన్ గారు కలిసి వస్తున్నారు కదా, కలిసి వస్తే వాళ్ళు ఇద్దరు నువ్వు అన్నట్టు పొద్దున ఎవడు దోవాడు తవ్వుద్ది, ఇద్దరు వాళ్ళకి పొత్తులు కుదరకు ఎవడు దోవాడు తవ్వుద్ది, దానికి మధ్యలో మనం ఏం చేస్తాం. పవన్ కళ్యాణ్ మరి వైసీపీ గొడ్డలిపి కొడతారు, రోడ్లు ఏమి తిప్పకూడదు అన్నాడు పవన్ కళ్యాణ్. వైసీపీ గొడ్డలిపి కొడతారు, రోడ్లు ఏమి తిప్పి కొట్టేటోడు ఎవడు చెప్పలేడు, పడితే మళ్ళీ పడితే కానీ అవన్నీ గుడలిపి కొడతా అన్నాడు కొట్టలేడు, మేలకొండ దెంగేది ఏటు వాడు ఎచ్చల పోగు చేసి. చంద్రబాబు ఇంకా మెరుగైన పథకాలు ఇస్తున్నాను గెలిపించుకుంటున్నాడు కదా, మెరుగైన పథకాలంటే మన మూడు లక్షలు మాఫీ చేస్తా అన్నాడు, ఏడు చేసినాడు చెప్పు ఎక్కడ చేసినాడు, ఏడు చేసినాడు. పులిందరు ఇప్పుడు తెలంగాణ కూడా ఓడిపోయినాడు కూడా నేను గెలుస్తాను, ఓడిపోయినాడు కూడా నేను గెలుస్తాను అన్నాడు. మళ్ళీ ఇంకేంది, పవన్ కళ్యాణ్కి ఒక సీటు కూడా రాలే, వాడు నేను గెలుస్తాను అన్నాడు, ఒక సీటు కూడా రాలే. ఆ మెలకొండ ఉండే అది ఒక బిర్రుగా ఉండేది, బిర్రుబాది వాడు తెగితే కానీ అంటే మళ్ళీ జగన్ వచ్చిన బాగుంది.